వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పొత్తుల వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు దీనికి బలాన్ని ఇస్తోంది ఆ పార్టీపై ఎవరైనా విమర్శలు చేస్తే వేణు వెంటనే కౌంటర్లు ఇచ్చే ఆ పార్టీ నేతలు కోమటిరెడ్డి కామెంట్స్ పై నోరు విప్పడం లేదు రాష్ట్రంలో హంగ్ వస్తోందని బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ కామెంట్స్ పై కాంగ్రెస్ లీడర్లతో పాటు బీజేపీ నాయకులు సైతం తమదైన శైలిలో స్పందించారు కానీ బీఆర్ఎస్ లో తలసాని తప్ప మిగతా వారు మాత్రం సైలెంట్ గానే ఉండిపోయారు వెంకటరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలు స్పందించడం లేదంటే వచ్చే ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా అందుకే గులాబీ పెద్దలు మౌనంగా ఉన్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని ఆ పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో తేలినట్లు ప్రచారం కూడా జరుగుతోంది ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 మ్యాజిక్ ఫిగర్ తప్పనిసరి ఇక బీఆర్ఎస్ తో కలిసి వచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని అంతర్గత మీటింగ్ లో బీఆర్ఎస్ పెద్దలు పలుమార్లు గుర్తు చేశారని సమాచారం అందుకే కోమటిరెడ్డి వ్యవహారాన్ని గులాబీ పెద్దలు సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ మద్దతిస్తే కాదంటామా అంటూ గులాబీ కీలక నేతలు గతంలో చెప్పుకొచ్చారు తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు కేటీఆర్ కూడా స్పందించకపోవడం గమనార్హం ఇక గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కొంత సానుకూలంగా ఉంటున్నారు అస్సాం సీఎం రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేసిన సమయంలో కేసీఆర్ స్పందించారు తాజాగా బడ్జెట్ సమావేశాల్లోనూ నెహ్రూ విధానాలను కేసీఆర్ సమర్థించారు పంచవర్ణ ప్రణాళికలను ఏర్పాటు చేసి గొప్ప పని చేశారని కీర్తించారు మోడీ కన్నా మన్మోహన్ సింగ్ బెటర్ అంటూ కితాబిచ్చారు ఇవన్నీ చూస్తే హస్తంతో దోస్తీకి కేసీఆర్ సిద్ధంగానే ఉంటున్నట్లు స్పష్టమవుతోంది